ఇది తిరుమలలో ఉన్న రామకృష్ణ తీర్థం అండి. ఇక్కడ చేరుకోవాలంటే భక్తులకు సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే అనుమతి ఉంటుంది. తిరుమల నుంచి ఆర్టీసీ బస్సులు మాత్రమే పాప వినాశనం చేరుకుని అక్కడ నుంచి 3 కిలోమీటర్ల మేర దట్టమైన అడుగులో ప్రయాణిస్తూ పాదయాత్రగా చేరుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వయసులో పెద్దవాళ్ళను అలాగే శరీరం సహకరించిన వాళ్ళని టీటీడీ పాప వినాశనం దగ్గర అనుమతించడం లేదండి. ఎందుకంటే అక్కడక్కడ పెద్ద పెద్ద లోయలోకి చాలా జాగ్రత్తగా దిగాల్సి ఉంటుంది, ఇనుప వంతెనలపై నడవాల్సి ఉంటుంది, తాడుల సాయంతో చాలా జాగ్రత్తగా చేరుకోవాల్సి ఉంటుందండి. అయినా ఈ ఉరుకుల పరుగుల ప్రపంచంలో బిజీ లైఫ్ ని కాసేపు పక్కన పెట్టి సెల్ ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేసి అలా కాసేపు ప్రశాంతంగా ట్రెక్కింగ్ వెళ్ళండి. ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా అండి, ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా అండి. ఒక సరికొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టామా అన్న అనుభూతి ఖచ్చితంగా కలుగుతుందండి. దయచేసి వచ్చే వాళ్ళు మాత్రం కుదిరితే షూలు వేసుకోండి. నార్మల్ స్లిప్పర్స్, బెల్ట్ చొప్పులు లాంటివి అయితే తెగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. పాప వినాశనం డ్యామ్ దగ్గర టీటీడీ ఏర్పాటు చేసిన త్రాగునీరు, అన్నప్రసాదం అందరికీ అందుబాటులో ఉంటుందండి. కుదిరితే ఇంటి దగ్గర నుంచి ఎనర్జీ ఫుడ్ అండ్ ఫ్రూట్స్ లాంటివి తెచ్చుకోండి. టీటీడీ వారి తరఫున అర్చకులు అక్కడ ఉన్న రామకృష్ణ విగ్రహాలకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి తీర్థ హారతిని చేపడతారు. ప్రతి సంవత్సరం ఈ తీర్థానికి వేల సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ స్నానం ఆచరిస్తారు. ఈ సంవత్సరం జనవరి 25వ తారీఖు గురువారం రోజున మాఘమాస పౌర్ణమి నాడు తీర్థముక్కుటి జరుగుతుంది. ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే భక్తులకు అనుమతి ఉంటుంది.